अन्नमय जिल्ला चिट्वेलु मंडलं राष्ट्रव्याप्तंगा एडुना प्रारंभमैन पशुग्रास वारोत्सवालो चिट्वेल्लो भागंगा मंडलंलो 7వ తేదీ నుండి జరిగిన వివిధ కార్యక్రమాలు ఈ రోజు కేకే వడ్డిపల్లిలో ముగిసాయి. ప్రభుత్వం ద్వారా మండల ఉత్తమ పాడి రైతు అవార్డు అందుకున్న పెంచలయ్య పాడి పశువుల యాజమాన్యం గురించి పలు సూచనలు సలహాలు తన అనుభవాలను వివరించారు. మహిళలు గడ్డి పెంపకంలో తమ అనుభవాలు తోడి రైతులతో పంచుకున్నారు. కేకే వడ్డిపల్లి గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని అందుకు ప్రభుత్వం సహకరించాలని గ్రామస్తులు కోరారు. ప్రభుత్వంతో పాటు జెర్సీ డైరీ కూడా తమ వంతుగా సహకరించాలని వారు కోరారు. గడ్డి కోసుకుండేటి గడ్డి కట్ చేసుకుండేటి అటువంటి పరికరాలు కూడా చాలా ఉన్నాయి. సార్ గారు మనకు అవేవన్నా కొన్ని మన అవసరాన్ని బట్టి మన గడ్డి కోసుకునే యంత్రాలు గాని తర్వాత పరికరాలు గాని గడ్డి కటింగ్ చేసుకునే యంత్రాలు గాని ఏదైనా మనకు సహకారం చేస్తే మనం కూడా ఉపయోగించుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత పోతే పాలలో నాణ్యత పెంచుకోవాలంటే వెన్న శాతము మొదలైనటి రావాలంటే మరి ముఖ్యంగా పశువు కూడా బలంగా దృఢంగా బలిష్టంగా ఉండాలంటే మనం వేసినటువంటి పచ్చి మేత ఎండుగడ్డి ద్వారానే రాదు. తిరిగి ఈ మినరల్ మిక్చరు అప్పుడప్పుడు దానా అదనంగా వాటికి చేకూర్చాలి. ఇప్పుడు మనం బలంగా ఉండాలంటే ఏదో రొంత అన్నం తిని ఇంత మాత్రం రాదు కదా, వేరే విధంగా మనం సమకూర్చుకుంటాం తిండి రూపంలో కానీ. అట్లే కూడా పశువులు కూడా ఏం చేయాలంటే వాటికి కావాల్సినటువంటి పోషకాలు పూర్తిగా అందించినట్లయితే వెన్న శాతం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు Co-26 అనే పాత రకాలు ఉన్నాయి, అటువంటివి తీసేసుకొని ఇప్పుడు నూతనంగా సూపర్ నేపేరు, రెడ్ నేపేరు, ఇంకా కొన్ని కొన్ని రకాలు వచ్చినాయి. నేను బెల్జియం గడ్డి అని తర్వాత ఇంకా కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి. అటువంటి వాటిని సాగు చేసుకుంటూ ఇంత పాత గడ్డి తినేదానికంటే అంత సూపర్ నేపేరు లాంటివి తింటే వాటిలో ప్రోటీన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మధ్య టీఎంఆర్ అనేది చాలామంది కట్టుకోవాలి. అసలు టీఎంఆర్ అంటే ఏందోలే అనుకున్నారు. అయితే టీఎంఆర్ వల్ల దాంట్లో అధికమైనటువంటి ప్రోటీన్ పర్సెంట్ ఎక్కువ ఉంది. అది మనం అందరం ఊళ్ళో కూడా వాడినాము. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రోటీన్ పర్సెంట్ వాటికి అందుతుందో అవి పుష్కలంగా పాలిస్తాయి, వెన్న శాతం కూడా పెరుగుతుంది, మనకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి టీఎంఆర్ కూడా ఇప్పుడు కూడా మళ్ళా స్టార్ట్ చేసినారు. మీకు కావాలంటే ఎవరైనా కట్టుకోండి, తీసుకొచ్చుకోండి. అదే రోజు 1 కిలో 2 కిలోలు వేసినా సరే సరిపోతుంది. మనం మామూలుగా ఒరిగడ్డి పచ్చిగడ్డి మామూలుగా ఎంత మేపేదానికంటే అది కొద్దిగా 2 కిలోలు మాత్రం వేసుకున్నా కూడా సరిపోతుంది. కాబట్టి మన గౌరవ అధ్యక్షులు ఉప సంచాలకుడు కేటీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ పశుగ్రాస వారోత్సవాలు కేకే వడ్డిపల్లిలో జరుపుకోవడం జరిగింది. కాబట్టి మనకు కావాల్సినటువంటి యాంత్రీకరమైనటువంటి వస్తువులు సార్ గారు చెప్తారు. వాటిని గురించి మీకు ఏమైనా అవసరం అయితే మీ యొక్క అవసరాలను బట్టి సంప్రదించగా కోరుచున్నాను.